ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు చెట్ పూజ అంటే తెలుసా చెట్ పూజ గురించి మా బాబు వీడియో తీసుకొచ్చాడండి సో మా పక్కన అందరూ బీహార్ వాళ్ళు ఉంటారు వాళ్లకు చెట్ పూజ అన్నది చాలా పవిత్రమైంది సో ఆ వీడియో మీకోసం ఈ రోజు నేను వీడియో పెడుతున్నాను సో అందరూ చూడండి పైగా మా బాబు తీసుకొచ్చాడు పెద్ద బాబు వీడియో వీడియో మొత్తం చూడండి మా పెద్దబాబు కూడా ఉన్నాడు వీడియోలో చూడండి ఇంకా వచ్చేసి బిగ్ బాస్ గురించి అండి రాహుల్ విన్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ శివజ్యోతి అనుకున్నాను కానీ శివజ్యోతి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నేను పక్కా రాహులే అనుకున్నాను సో రాహుల్ విన్ అయినందుకు కూడా చాలా హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు రాహుల్ నా మాట ఆయనకు తెలుసో తెలియదు కానీ నేనైతే చెప్పేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో అందుకే నేను ఫోటో కూడా నా దగ్గర పెట్టుకున్నాను అందుకే తమ్ పెట్టాను సో రాహుల్ సో రాహుల్ వినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో వీడియో అయితే చూసేయండి నేను మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ చెట్ పూజ అంటే చెరుకు కట్టెలు ఉంటాయి కదా సో ఆ చెరుకు కట్టెలను వాళ్ళు ఒక కొన్ని తెచ్చుకొని అవి ఒక వన్ వన్ మంత్ మొత్తం పూజ చేస్తారండి పూజ చేసిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఈ కార్తీక ముందు కార్తీక మాసం కంటే ముందు నుంచే వన్ మంత్ ముందు నుంచే పూజ చేస్తారు ఆ పూజ చేసిన తర్వాత వన్ మంత్కు వన్ మంత్ కరెక్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇంటికి పెద్ద కొడుకు ఉంటాడు కదా సో ఇంటికి ఆ పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో ఏదైతే వాళ్ళు పూజ చేస్తారో చెరుకు కట్టెలు అన్నిటికీ మంచి పసుపు కుంకుమతో అలంకరించి పూజకు సామాన్ కావాల్సిన సామాన్లన్నీ ఒక బుట్టలో పెడతారు ఆ బుట్టను ఎత్తుకొని పెద్ద కొడుకు వాళ్ళు ఒక వాటర్ ఉన్న ప్లేస్ ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా ఉంటాయో అక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆ రోజు నైట్ అంతా అక్కడ వాళ్ళు జాగారం చేస్తారు జాగారం చేసి నైట్ టూ ఓ క్లాక్ నుంచి వాళ్ళు సూర్య సూర్యుని కోసం పూజలు చేస్తూ ఉంటారు సూర్యుని కోసం పూజలు చేసిన తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ చెరుకు కట్టెలు ఏవైతే ఉంటాయో వాటిని నీళ్ళల్లో వదిలి వాళ్ళు తెచ్చిన పసుపు కుంకుమ అవి ఏవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ నీళ్ళల్లో వదిలేస్తారు ఆ రోజంతా వీళ్ళు ఉపవాసం ఉంటారంట సో ఇలా చట్ పూజ అనేది నిర్వహించుకుంటారు సో కొన్ని పిక్స్ అనేవి ఇక్కడ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా జరుపుకుంటారు కదా చట్ పూజ సో నాకు ఇక్కడికి మా ఇక్కడికి వచ్చిన తర్వాతనే టూ త్రీ ఇయర్స్ నుంచి తెలుసండి వీళ్ళు హారతి పట్టుకొని సూర్యుడు ఉదయించిన తర్వాత హారతిని సూర్య సూర్య రశ్మికి చూపించుకుంటూ వాళ్ళ మనసులో కోరికలన్నీ నెరవేర్చుకుంటానండి సో మా బాబు వీడియో తీసుకొచ్చాడండి ఇతనే అండి మా పెద్ద బాబు యాసిన్ వీడియో ఎలా తీసాడో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇతని కోసమే వెళ్ళాడు సో అలాగే వీడియో తీశాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని సో నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి వీడియోస్ పెడతాను ఇల్ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను నా ఎవరు కూర్చున్నారో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్